మీరు చెప్పి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారా అంటే వాళ్ళ కుటుంబాలు కూడా ఆందోళనలో ఉన్నాయి అంటే ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడికి తరలిస్తున్నారు అనేది వాళ్ళకి తెలియకపోవడంతో ఇక్కడ చంచల్ కూడ దగ్గరకు వచ్చి ఇక్కడ వాళ్ళు అంటే వాళ్ళ సమాచారం కోసం ఇక్కడ వెయిట్ చేశారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తరపున మీరు ఏం చెప్తారు ఈరోజు ఎవరైతే విద్యార్థులు మరి చంచల్ కూడా జైల్లో ఉన్నారో వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా భరోసానిచ్చి ధైర్యం చెప్పడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మరి చంచలగూడ జైలుకు రావడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే ఈ రోజు విద్యార్థుల మీద కేసులు పెట్టారో సైనిక విద్యార్థుల మీద మరి ఆ కేసులను ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి అవి ఒక దేశద్రోహులు ఒక క్రిమినల్లు ఒక పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళ మీద పెట్టే కేసులు పెట్టి వాళ్ళ బంగారు భవిష్యత్తును ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం నాశనం చేయడం జరుగుతుంది ఈ రోజు గతంలో మనం ఎప్పుడన్నా వింటామా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటే 4 సంవత్సరాలకు ఎప్పుడైనా ఉంటాయా అలాంటి ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనైనా 4 సంవత్సరాలకు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా ముఖ్యంగా ఒకటే ఒకటి ఈ రోజు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగొక ఆవేశంతో ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేశారు కాదనట్లే కానీ వాళ్ళని శిక్షించండి కానీ ఏదో చిన్న మొన్న కేసులు పెట్టి సరే మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఏదో చిన్న మొన్న కేసులు పెట్టండి ముఖ్యంగా ఎవరైతే వాళ్ళని రెచ్చగొట్టారో ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద కేసులు పెట్టండి మీరు వెనకాల ఎవరైతే ఉన్నారో రాజకీయ శక్తులు ఉన్నాయంటున్నారుగా వాళ్ళ మీద కేసులు పెట్టండి అంతేగాని దేశం గురించి తమ ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధపడి ఈరోజు ఆర్మీలో జాయిన్ అయ్యామనుకున్న విద్యార్థుల బంగారు భవిష్యత్తుని మొత్తం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నాశనం చేయడానికి పూనుకున్నది మరి ముఖ్యంగా మోదీ గారు ఒకటే ఒకటి మీరు ఆలోచన చేయాలి ఇది ఏంటిది కొత్త అగ్నిపథ అసలు స్కీమ్ అనేది ఇంతవరకు ఎవరు కూడా తెలియదు మరి కేవలం 5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో మిగిలించుకోవడానికే ఈ అగ్నిపథ తీసుకురావడం జరిగింది ఇది కూడా ఒక కార్పొరేట్ కంపెనీ లాగా చేస్తున్నారు ఎందుకంటే ఆర్మీ అనేది ఒక దేశానికి ఒక సంస్థ అది ఒక ఇండిపెండెంట్ సంస్థ దాన్ని కూడా మీరు ధీరుభాయ్ ముఖేష్ అంబానీకో రిలయన్స్కో లేదా అదానీకో దాన్ని కూడా ఇచ్చేసి దాన్ని కూడా ఒక ప్రైవేట్ కంపెనీ లాగా చేసుకొని దాంట్లో కూడా 5 లక్షల కోట్లు మిగిలించుకోవాలని ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది మరి ముఖ్యంగా మన కేసీఆర్ గారు కూడా ఒకటే అంటారు నేను కేంద్రంలో చక్రం తిప్పుతాను నేను మోడీని ప్రభుత్వం గద్దెనెక్కనియనని మరి ఈరోజు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు ఈరోజు దాదాపు 50 మంది విద్యార్థులు ఈరోజు అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బందులు పడి వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటే ఒక్క మంత్రి కూడా రాకపోవడం ఒక ఎమ్మెల్యే కూడా రాకపోవడం అంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారని ఈ సందర్భంగా మేము కూడా అడుగుతున్నాము రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడతాము మరి ముఖ్యంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బేషరతుగా వాళ్ళందరి మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేయడం జరుగుతుంది అది ముఖ్యంగా కేంద్రంలో కూడా ఏదైతే ఈ అగ్నిపథ్ స్కీమ్ తేవడం జరిగిందో దాన్ని కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇమీడియట్గా ఎత్తేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మాది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే ఉన్నది మేమందరం కూడా దీనికి అగ్నిపథ్కు వ్యతిరేకంగా ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి పైన కూడా మరి ఇట్లాంటి కేసులు పెట్టి ఆయనను కూడా వేధించడం జరుగుతుంది ఈరోజు సామాన్య ప్రజల దగ్గర నుంచి ఆర్మీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ బీజేపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ బీజేపీ పార్టీకి పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పనికే రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీని గద్దె దింపడానికి మా వంతు కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ ఏదైతే అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చింది ఉందో అయితే ఇప్పటికే నిరుద్యోగులు కావచ్చు మామూలుగా ఆర్మీ రిక్రూట్మెంట్ దొరకు వాళ్ళు పాల్గొనే వాళ్ళు ఉండొచ్చు ఏదైతే చివరి అంశమైన ఆ ఎగ్జామ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనిని ఎప్పుడైతే అగ్నిపథ్ తీసుకొచ్చిందో దీన్ని చేయడం ద్వారా మా ఉద్యోగాలు కోల్పోతున్నామనే ఆవేశంలో వాళ్ళు ఈ ఆందోళనకారులు రైల్వే స్టేషన్లు నిప్పు పెట్టడం కానీ అలాంటి కార్యక్రమాలు చేపట్టారని చెప్పి తెలిసి తెలియని విద్యార్థులు ఇలాంటి చేయడం అలాంటి వారిని ఇక్కడ జైల్లో పెట్టడం కూడా సరైన విధానం కాదంటూ కాంగ్రెస్ పార్టీని చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజ నవీన్ వేత్రి న్యూస్ హైదరాబాద్